ఎందుకలా నాతో ఫైల్ ఇచ్చావుగా వెళ్ళు. వెళ్ళిపోమంటారా? వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసి బయట పంపిస్తారు. ఏంటండి బాబు, ఈ మధ్యన మోహిని పిశాచిం పట్టిన వాళ్ళ మహా ఉసారుగా ఉన్నారు, ఏడు సంగతి? సంగతి ఏదైనా సింహాచలం, పిశాచిం పట్టిందని దెయ్యం పట్టిందని నువ్వు నన్ను అంటే ఏమి బాగోలేదు. మరేం లేదు బాబు, ఆ మధ్యన పిశాచిం పట్టిన మా బావమరిది మేనలుడు ఒకడు మూడు రోజులు మీలాగే చాలా హుషారుగా ఉండి నాలుగో రోజున నడి రోడ్డు మీదే ఢమాల్ నెత్తురు కక్కుని పోయాడు బాబు. అందుకని అరే అమ్మాయి గారు వచ్చారే. మై గాడ్, సీత ఇక్కడికి వస్తుందా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సీత చూసిందంటే డేంజర్, బాత్రూమే బెటర్. డాడీ! ఏమిటమ్మా సీత, ఎలా వచ్చావేంటి? అదే డాడీ, ఆ కృష్ణ గారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టించాలి. కావాలంటే ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేద్దాం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళడం పద్ధతి కాదమ్మా. నిన్ను చూసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు మన ఇంటికి రావడమే మర్యాద. మర్యాదలేమిటో మంచి చెడ్డలేమిటో నువ్వు చూసుకో. త్వరగా పెళ్లి విషయం సెటిల్ కాకపోతే ఆయన ఈ దేశం ఆ దేశం అని వెళుతూ నా సంగతే మర్చిపోవచ్చు. ఆ అన్నట్టు నా ఫ్రెండ్ ఇంట్లో ఇవాళ పార్టీ ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. అక్కడ కృష్ణబాబు ఉంటే ఒకసారి ఇక్కడ పంపించు. పంపించడం ఎందుకు సార్? నేనే వచ్చేసాను. అమ్మాయి హాల్ నుంచి వచ్చేటప్పుడు నేను చూడలేదు. కొంచెం ఆలస్యం అయితే చూసేదే సార్. ముందు బల కింద దాక్కున్నాను, ఆ తర్వాత బాత్రూమ్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్. శుభంగా సార్. ఇంకా ఈ దాగుడు మొత్తం నా వల్ల కాదు, సీతతో నిజం చెప్పేస్తాను సార్. నాన్ సెన్స్! ఇప్పుడు నువ్వు నిజం చెప్పావంటే సీత తక్షణం తుపాకీ పట్టుకుని నిన్ను షూట్ చేయగలదు. మరి ఎలాగ సార్? పోనీ నేను ఏదైనా దొంగతనం చేసి జైలుకు వెళ్తూ నిజం చెప్పేస్తాను, అప్పుడు నన్ను షూట్ చేయదు, ఎందుకంటే నా చుట్టూ పోలీసులు ఉంటారు కాబట్టి. ఫుల్లాగా మాట్లాడకయ్యా, సీతకు నిజం చెప్పకుండానే నీ పెళ్లి జరిగిపోద్ది. అప్పుడు పెళ్లి కూడా గెటప్లో నన్ను షూట్ చేసి పారేస్తుంది, పల్లకి కూరేగాల్సిన పాడే కూరేగుతాను. చూడు కృష్ణ, ఈ ఆడపిల్ల తన తాలిపుట్టు తను తిప్పుకోదు, తన పసుపు కుంకుమలు తను జరుపుకోదు. పైగా జరిగిందంతా నీ మంచికేనని నేను చెప్తాను. మీకేం సార్, మీరు అలాగే చెప్తారు. రేపు ఆ తర్వాత ముందు మీ వాళ్ళని ఒకసారి మా ఇంటికి తీసుకురా. పైగా మా స్టేటస్ కు తగ్గట్టుగా నడుచుకోమని చెప్పు. అలాగే సార్, అలాగే. కానీ నాకేదన్నా కష్టం వస్తే మీరే కాపాడాలి. ఇద్దరం కలిసి బయటపోతామయ్యా. మీ అందరూ కోరసలు అలా ఆశ్చర్యపోకండి, నేను చెప్పింది నిజమే. మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు, అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఎంత శుభవార్త చెప్పారా! హిందుస్థానీ మాల్కోసి కర్ణాటక మలై మారతరాగం గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు. మన కృష్ణ అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసండి. అబ్బా, అదృష్టం గురించి తర్వాత మాట్లాడదాం, ముందు బయలుదేరండి అన్న. రే, ఎక్కడికి రా, అలా బొచ్చు పీకిన కోళ్ళలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం. ముందు నేను చెప్పేది వినండి. పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయాలి. నేను చేస్తాను రా. ఏంటి చుట్టతోడ? చీ, ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ కొత్త బట్టలు తెచ్చాను. నానా, ఈ సిల్క్ బట్టలు నీకు. నేను చెప్పలేదే, వీడికి పితృభక్తి ఎక్కువ. ఒరేయ్, నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమురళీకృష్ణలా ఉంటాను రా. శభాష్! ఒరే బాబ్జీ, ఈ బట్టలు నీకు. ఆహా, ఈ బట్టలు వేసుకుంటే దొంగ మొగుళ్ళు మా బాస్ చిరంజీవిలా ఉంటాను. ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే, ఎందుకంటే అద్దెకి తెచ్చా. సాయంకాలం అలా క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఇవ్వరా? ఎందుకు? వాటిని ప్యాకెట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకు రావడానికే? అదేం కుదరదు, పితృద్రోహి. సర్లే అమ్మా, ఈ పట్టుచీర మాత్రం నీకు కొనిచ్చాను. మా నాయనే నా బంగారు తండ్రివిరామంటావా? అలాగే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేకి బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. హాయ్, నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్ని ఇంటి పట్టుకుపోదాం. అలాగే. అబ్బా, స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి? మలైమారుత రాగల్లా ఉన్న మైసూర్ పాకు, కాంబోజ్ రాగల్లా ఉన్న కారపూస తినకుండా ఎలా ఉండగలనరా? ఏమంటారు బాబుగారు? నేనే ఉంటాను, ఎవరికి ఇష్టమని వాళ్ళు తృప్తిగా తినొచ్చు. అంతే, ఈ తినడాలు తాగడాలదే ఉందిలే అన్నయ్య గారు, అమ్మాయిని పిలిపిస్తే. అమ్మాయి సీత. హాయ్ కృష్ణ. హాయ్. నమస్తే అంకుల్. నమస్తే అండి. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ. కృష్ణ, అమ్మాయి అనేది ఏమిట్రా? ఏమీ లేదమ్మా, నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందన్నమాట.
అవునమ్మా, మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే నాకే ఎంతో ఆనందంగా ఉందమ్మా. అంకుల్, మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ అట. విద్వాంసుడు. అవునమ్మా, నేను అదే. మీ సంగీతం వినాలే. నువ్వు వినాలని అనాలే కాని ఎందుకు పాడనమ్మా? ఇదిగో ఈ స్వీట్ తినే గానే. లేదమ్మా, ఇప్పుడే అందుకుంటాను. అస్తపది. ఎందుకు ఇప్పుడు అందరిని అష్టకష్టాలు పెట్టానుక? అదేంటి, మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు? అదే అది కాదు సీత, వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం. మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా. అవునవును, పెద్ద ఆయన ఓ దిక్కు సంగీతం అయితే ఇతన్ని దిక్కుమాలిన సంగీతం. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ గాడ్, మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలు అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. అన్నయ్య గారు, అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఆహా, పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని. ఆ రోజు ఆకాశం అంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు. మా వాళ్ళు గుర్తు చేసినట్టుంది. కాకపోతే ఆ రోజు బాలమురళీ కృష్ణది, ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మిది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా ఘనంగా కచేరీ పెట్టి. ఇదెక్కడ గొడవ అండి? పెళ్లికి 10 మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పీటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలదు. నువ్వేం భయపడకయ్యా, నేనున్నానుగా. బావగారు, మా వాడు ఏమంటాడు బావగారు? చూడండి శంకర్ గారు, మీతో ఒక విషయం చెప్పాలి. నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలనుకోండి. కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది. దాందేముంది బావగారు, ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ 100 బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. నేను కచేరీ కూడా చేసేస్తాను. అలాగే జరుపుతురు గాని, కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది. ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగాను గుంభనంగాను జరిపించాలి. అలా జరగకపోతే పెళ్లైన 3వ రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మో, ఈ పెళ్లైతే నేను పోతానా? మరి ఆ శుభం నా నోటితోనే అనకూడదు కదా. అవునవును, అనకూడదు కదా. అయ్యో అయ్యో, అలాంటి మాట వినటమే అశుభం అండి. అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి. అమ్మా, అర్థం లేకుండా మాట్లాడుకో. నాన్న, ఓ పని చేద్దాం, ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. నువ్వు పోయావనుకో నమ్ముదాం, లేదంటే మానేద్దాం, అంతే. లేదంటే ఏమిట్రా నిత్యదరిద్రుడా? నా సావుతో ఆచారాలు మీరు టెస్ట్ చేస్తారా? తోడురాగం పడి ప్రాణాలు తోడేయగలం. మావగారు, అమ్మాయి మామగారి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే సడీ తప్పుడు లేకుండా ఏ చేయడం గదిలోనో అటక మీద పెళ్లి జరిపించేద్దామండి. మరీ అంత అక్కర్లేదండి, మన 1/2 డజన్ మంది తిరుపతి వెళ్లి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నారు, బాగుంది. వస్తాం, నమస్కారం అండి.